గురుగారు. గురుగారు, జమ్మి చెట్టు వైశిష్టం గురించి మాకు తెలియజేస్తారా? శమి వృక్షం యొక్క విశిష్టత చెప్పాలంటే, మనం భారత భాగవతాల దగ్గరికి వెళ్ళాలి. భారతంలో కథ అందరికీ తెలుసు. శమి వృక్షం మీద వీరు అజ్ఞాతవాసం వెళ్ళేటప్పుడు ఆయుధాలన్నీ మూటగట్టి పెడతారు. మళ్ళీ అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత అక్కడి నుంచి అర్జునుడు గాండివం తీసుకొని వెళ్ళి యుద్ధం చేస్తాడు. ఉత్తర గోగ్రహణం ఇదంతా అందరికీ తెలిసిందే. అయితే శమి వృక్షం యొక్క ప్రాధాన్యత ఏమిటంటే, అంటే ఎక్కడైనా ఎవరైనా ఒక హోమము యజ్ఞము చేస్తున్నప్పుడు శమి వృక్షము యొక్క కర్రల రాపిడి చేత నిప్పు పుట్టిస్తారు. ఆ నిప్పునే హోమగుండంలో వేస్తారు. ఆ నిప్పుతోనే హోమగుండం రాజుకుంటుంది. అక్కడి నుంచి హోమం మొదలవుతుంది. నిప్పు ఒక శమి వృక్షము యొక్క కర్ర, ఇంకొక శమి వృక్షం యొక్క కర్రతో రాపిడి జరిగినప్పుడు వచ్చే నిప్పు పవిత్రత గురించి చెప్తారు. అగ్ని పుట్టుక అక్కడ జరుగుతుంది. అగ్ని స్వభావాన్ని తనలో ఉంచుకున్నది శమి వృక్షము. అగ్నిదేవుడికి ప్రసన్న చాలా ప్రీతిపాత్రకమైనది శమి వృక్షం. అందుకే అగ్ని రగిల్చడానికి అది బాగా పనికొస్తుంది. శమి వృక్షము అంటే ప్రతి వృక్షానికి ఏదో ఒక ప్రాధాన్యత ఉంది. ఔషధ పరంగా కానివ్వండి, దాని గట్టితనం పరంగా కానీ, ఇంకేదైనా కానివ్వండి, ప్రతి వృక్షానికి ఒక ప్రత్యేకత ఉంది. శమి వృక్షానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ప్రత్యేకతల్లో ప్రత్యేకత. మళ్ళీ మనం దసరా ఉత్సవం నాడు శమి వృక్షం ఆకులు తీసుకెళ్ళి పెద్దలకి ఇస్తాము, ఆశీర్వాదం తీసుకుంటు, ఇదంతా ఓకే. బట్ దానికి ఎందుకంత ప్రత్యేకత వచ్చింది అంటే చెప్తాను. శమి వృక్షము ధనిష్ట నక్షత్రానికి ప్రత్యేక. అంటే శమి వృక్షం యొక్క నక్షత్రం ధనిష్ట నక్షత్రం. ఈ ధనిష్ట నక్షత్రం యొక్క అధిపతి అష్టవసువులు. అష్టవసువులు అంటే మనకు భీష్ముడు గుర్తుకు వస్తాడు. అష్టవసువుల్లో ఒక ఆవును హింసించటం వలన ఒక శాపం పొంది వాళ్ళంతా మానవ జన్మలో పుట్టమని ఒక ముని వాళ్ళని శపిస్తాడు. ఎక్కడ మానవ జన్మలో వాళ్ళకి సంబంధించిన గర్భం ఎక్కడ దొరుకుతుందంటే, అప్పుడే శాపగ్రస్త అయినటువంటి గంగాదేవికి కలుస్తారు. గంగాదేవి కూడా మానవ జన్మ ఎత్తాలని శాపం పొంది ఉంటుంది. సో గంగాదేవిని అడుగుతారు, నీ గర్భం నందే మేము పుడతాము 8 మందిమి, కానీ మాలో ఎక్కువ పాపం చేసిన వాడు ఒకడున్నాడు, మిగతా వాళ్ళందరూ పుట్టినప్పుడు మమ్మల్ని వెంటనే నువ్వు చంపేసి మళ్ళీ మేము గంధర్వులం అయిపోతాం, కానీ ఎక్కువ శాప ఫలితం పొందవలసిన వాడు ఒకడున్నాడు, వాడిని మాత్రం బతికించాలి అని చెప్తారు. దానికి ఒప్పుకుంటుంది ఆమె. ఈ అష్టవసువులు వాళ్ళన్నమాట. వీళ్ళు ఈ నక్షత్రానికి అధిపతులు. వీళ్ళు సంపదలను చేకూర్చేవారు. శమి వృక్షాన్ని పూజించటం వలన సంపదలు చేకూర్చటం అనే ఒక లక్షణం మనకి కలుగుతుంది. అంటే వృక్షం కలగజేస్తుంది. శమి వృక్షము ఆ విధంగా దరిద్ర నాశన హేతువు, దరిద్రాన్ని నాశనం చేస్తుంది. ఒక్కొక్క నక్షత్రం వాళ్ళకి ఒక్కొక్క చెట్టు ఫలితం మంచిగా ఉంటుంది, ఒక్కొక్క చెట్టు ఫలితం బాగా ఉండకపోవచ్చు. కానీ ఎటువంటి నక్షత్ర జాతకులైనా సరే శమి వృక్షము చుట్టూ ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసి నైవేద్య సమర్పణ గావిస్తే తప్పకుండా దరిద్రం నాశనం అవుతుంది. అది దానికి ఉండే ఒక విశిష్టత. ఇంకొక విశిష్టత ఏమిటి అంటే, గాండీవము అనే ధనుస్సు భగవంతుని యొక్క ఎడమ పార్శ్వం నుంచి పుడుతుంది. పుట్టిన తర్వాత ఆ ధనుస్సుకి ఖడ్గమృగం యొక్క వెన్నును కలుపుతారు. వెన్ను పూసని, ఖడ్గమృగం యొక్క వెన్ను పూసని. మనకి ఉదాహరణకి వజ్రాయుధం గుర్తుకొస్తుంది. వజ్రాయుధము కూడా ఒక ముని యొక్క వెన్ను పూసతో తయారు చేసిన అస్త్రం, అది ఆయుధం. అట్లాగే ఈ ధనుసుకి కూడా ఖడ్గమృగం యొక్క వెన్ను పూసని చేర్చి దానికి శమి వృక్షము యొక్క కొమ్మలను కలిపి దృఢంగా తయారు చేస్తారు. అంటే వాడటానికి అనువుగా దానికి బంగారు పూత పూసి బ్రహ్మ యొక్క,
అంటే ఇదివరకు ఎట్లా ఉండేదంటే భగవంతుడు తలిచినంత మాత్రంగానే అక్కడ సంతానం సంతానం అంటే పుట్టటం గర్భం నుండి పుట్టే సంతానం వేరు అయోజిన అయోజిత అంటారు అందరిని అంటే గర్భంలో నుండి కాకుండా సంకల్పం మాత్రం చేత వాళ్ళు తయారైపోతారు అక్కడ అటువంటి వాళ్ళు ప్రజాపతులు వీళ్ళందరూ కూడా బ్రహ్మ యొక్క సంకల్పం చేత పుట్టించబడిన వాళ్ళు ఆ కాలంలో ఆ ప్రజాపతుల్లో ఒక ప్రజాపతి ఈ గాంధీవం అనే ధనస్సును ధరించి 60 సంవత్సరాలు ఉపయోగిస్తారు 60,000 సంవత్సరాలు ఆ తర్వాత అక్కడి నుండి అదే ధనస్సును ఇంద్రుడు తీసుకొని 40,000 సంవత్సరాలు ఉపయోగిస్తాడు ఆ తర్వాత అగ్నిదేవుడు దాన్ని కొంతకాలం ఉపయోగించి తర్వాత దాన్ని వరుణుడికి ఇస్తాడు వరుణుడు దాన్ని దాచిపెడతాడు మనకి వాస్తులో ఉన్న 4 దిక్కుల్లో తూర్పు దిక్కు పూజలకి దానికి చెప్తాము ఉత్తరం దిక్కు ధనానికి మళ్ళీ జ్ఞానానికి దక్షిణం దిక్కు కర్మకి పడమర దిక్కు ఆయుధాలకి పడమర యొక్క దిక్పాలకుడు వరుణుడు ఈ వరుణుడి పని ఏమిటంటే మొత్తం ఆయుధాలన్నీ తన దగ్గర స్టోర్ చేసి పెట్టుకుంటాడు ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వస్తే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాడు అట్లాగే కాండవ వనం దహనం అయ్యేటప్పుడు దహనం సంకల్పించినప్పుడు అగ్నిదేవుడు వరుణుణ్ణి రిక్వెస్ట్ చేసి ఆ బాణం ఆ ధనస్సు గాంధీవం తెప్పించుకొని అర్జునుడికి ఇస్తాడు అంటే అంత గొప్ప చరిత్ర ఉన్న గాంధీవం ఆ గాంధీవంలో పొదగబడింది మళ్ళీ మనకి శమీ వృక్షం యొక్క కలప అంత ఘనమైన చరిత్ర ఉంది శమీ వృక్షానికి కొన్ని వేల వేల సంవత్సరాలైనా కూడా చెడిపోకుండా అట్లా ఉంది శమీ వృక్షము అందుకే శమీ వృక్షాన్ని వృక్షముగానే చూడాలి ఫర్నిచర్ చేపించవద్దు మంచాలు చేపించకూడదు శమీ వృక్షము రకరకాల రీతుల్లో ఫ్యాన్సీ థింగ్స్ లాంటివి చేయకూడదు వృక్షాన్ని వృక్షంలాగానే చూడాలి శమీ వృక్షానికి ఉండే ప్రత్యేకత అంతా ఇంత కాదు ఎందుకంటే శమీ వృక్షం యొక్క ప్రాధాన్యత ఏ విధంగా ఉందో దాన్ని అదే విధంగా చూడాలి ఈ ధనస్సు చెప్పాం కదా ఇందాక ఇలాగ అనేక ధనస్సులు ఉన్నాయి అన్ని ధనస్సులు ఉన్నప్పటికీ కూడా గాంధీవానికి ఉండే ప్రత్యేకత ఈ శమీ వృక్షం యొక్క తాపటం వల్ల వస్తుంది శమీ వృక్షము ఇంకా అనేక విధములైనటువంటి విశిష్టతల్ని మనం వేరే క్యాసెట్లో వేరే వీడియోలో చెప్పుకున్నాము దీనికి సంబంధించినంత వరకు ఇది విశిష్టత Thank you.